రాసినటువంటి పుస్తకం ఆత్మజ్ఞానం ఎందుకు అన్న దాంట్లో ఒక టాపిక్ ఏంటంటే అది త్రివిధ అగ్నులు ఈ టాపిక్ గురించి తెలుసుకుందాం ప్రతి మానవుల్లో సహజంగా మూడు రకాల అగ్నులు ప్రజ్వరిల్లుతూ ఉంటాయి అవి ఒకటి జఠరాగ్ని రెండు కామాగ్ని మూడు జ్ఞానాగ్ని ఇక్కడ జఠరాగ్ని శరీరానికి సంబంధించింది కామాగ్ని మనసుకు సంబంధించింది జ్ఞానాగ్ని అన్నది ఆత్మకు సంబంధించింది సహజంగా ప్రతి ఒక్కరిలో ఈ జఠరాగ్ని కామాగ్ని దహిస్తూ ఉంటాయి మానవుడు ఈ అగ్నులను చల్లార్చడానికి ఎంత ప్రయత్నించినా ఎంత శాంతింప చేయాలనుకున్నా మళ్ళీ మళ్ళీ ప్రజ్వరిల్లుతూనే ఉంటాయి మానవుని దహించి వేస్తూ ఉంటాయి సహజంగా పుట్టగానే జఠరాగ్ని దహించడం ప్రారంభిస్తుంది ఈడు రాగానే కామాగ్ని దహించడం ప్రారంభిస్తుంది అందుకే పుట్టగానే ఆహారం కోసం చూస్తాడు ఈడు రాగానే తోడు కోసం అంటే స్త్రీ పురుషుడి సాంగత్యం కోసం పురుషుడు స్త్రీ సాంగత్యం కోసం చూస్తాడు కానీ ఇదంతా సృష్టిలో జరిగే ఎవరికీ అర్థం కాని అంతుబట్టని విచిత్రం ఎంత తప్పించుకుందామని అనుకున్నా తప్పించుకోలేని పరిస్థితి సృష్టిలో ఈ ఏర్పాటు చేయబడ్డానికి కారణం జఠరాగ్ని ప్రాణులు జీవించడం కోసం మనుగడ సాగించడం కోసం ఏర్పాటు చేయబడింది అలాగే కామాగ్ని సృష్టి క్రమం కొనసాగడం కోసం ఏర్పాటు చేయబడింది ఈ సృష్టి యథాతథంగా అనంతంగా కొనసాగాలంటే ప్రతి జీవిలో కామాగ్ని ప్రజ్వరెల్లవలసిందే స్త్రీ పురుష జీవుల మధ్య ఆకర్షణ కలగాల్సిందే సంయోగం చెందాల్సిందే పునరుత్పత్తి జరగాల్సిందే పరిణామక్రమం కొనసాగించాల్సిందే అలా ప్రతి జీవి అన్ని రకాల అనుభవాలు పొందాల్సిందే ఇది సృష్టిలో ఉన్నటువంటి ఏర్పాటు మానవులు జఠరాగ్ని చల్లార్చడానికి ప్రతి పూట కడుపులో ఆహారం వేస్తూనే ఉంటాడు కానీ ఎంత వేసినా ఎన్నిసార్లు వేసినా జటరాగ్ని మరల మరల ప్రజ్వరిల్లుతూనే ఉంటుంది దహించి వేస్తుంది అలాగే శరీరంలో రగిలే కామాగ్ని చల్లార్చడానికి ప్రతిరోజు పురుషుడు స్త్రీతోనూ స్త్రీ పురుషునితోనూ సంభోగిస్తూనే ఉంటారు అలా ఎన్నిసార్లు సంభోగించినా కామాగ్ని మళ్ళా మళ్ళా ప్రజ్వరిల్లుతూనే ఉంటుంది మానవులు ఈ అగ్నులను చల్లార్చడం కోసం ప్రయత్నిస్తూ రకరకాల తప్పులు చేస్తున్నారు పాపాలు చేస్తున్నారు చెయ్యకూడని పనులు చేస్తున్నారు అలా పాపకర్మలు చేస్తూ కష్టాల్లో చిక్కుకుంటున్నారు జీవితంలో నరకాన్ని అనుభవిస్తున్నారు అలా ఎన్నో జన్మలు పాపాలు చేసి నరకాన్ని అనుభవించి తర్వాత ఆలోచిస్తారు ఏమిటి ఈ జీవితం ఎందుకు ఈ జీవితం అని అనుకుంటారు ఇటువంటి జీవితం లేకుండా ఉంటే బాగుండును భగవంతుడు అసలు నన్ను సృష్టించడం దేనికి ఇలా కష్టాలు పెట్టడం దేనికి అని బాధపడుతూ ఉంటారు ఇదంతా ఎందుకు జరుగుతుందో అర్థం కాదు అసలు జీవితమే వద్దనుకున్న కుదరదు అంతా అయోమయం మానవునిలో ఈ జఠరాగ్ని కామాగ్ని చల్లార్చుకోగలిగిన తీర్చుకోగలిగిన అవకాశం ఉన్నప్పుడు అతడు స్వర్గాన్ని చూస్తాడు కానీ వాటిని చల్లార్చుకోలేని సందర్భాల్లో లేక అలాంటి జన్మలు కలిగినప్పుడు నరకాన్ని అనుభవిస్తాడు దుఃఖపడతాడు గమనిస్తే పేదరికం వల్ల జఠరాగ్ని చల్లార్చుకోలేరు భాగస్వామితో వియోగం వల్ల అంటే భార్య పోయినా భర్త పోయినా కామాగ్ని చల్లార్చుకోలేరు గమనిస్తే కొందరి జీవితాల్లో స్వర్గం కనిపిస్తుంది అప్పుడు ఆహా ఏమి నా జీవితం ఏమి నా అదృష్టం అని పొంగిపోతారు కానీ కొందరి జీవితాల్లో నరకం కూడా కనిపిస్తుంది అప్పుడు ఎందుకు ఈ జీవితం నేను ఎంత దురదృష్టవంతుణ్ణి అని కుంగిపోతారు అటువంటి దుఃఖం నుంచి ఎలా బయటపడాలి అని ఆలోచిస్తూ ఉంటారు అప్పుడు గురువులను పెద్దలను ఆశ్రయించి వారి ద్వారా రకరకాల సాధనలు చేస్తారు చివరకు ఏమి తెలుసుకుంటారంటే ఈ జఠరాగ్ని కామాగ్ని బాధించకుండా ఉండాలంటే తనంత తానుగా తన ప్రయత్నంతో జ్ఞానాగ్ని ప్రజ్వరిల్ల చేసుకోవాలని తెలుస్తుంది దానికి శ్వాస మీద ధ్యాసం ఉంచి ధ్యానం చెయ్యాలని తెలుస్తుంది అలా ధ్యాన మార్గంలోకి వస్తారు ధ్యానం చేస్తారు అలా ధ్యానం చేయడం ప్రారంభించి మెల్లిగా సాధన తీవ్రతరం చేస్తూ ఉంటే వారిలో వారికి తెలియకుండానే జ్ఞానాగ్ని ప్రజ్వరిల్లడం ప్రారంభం అవుతుంది ఈ జ్ఞానాన్ని ప్రజ్వరిలే కొద్దీ వారికి చాలా విషయాలు తెలుస్తూ ఉంటాయి ఈ కష్టాలకి కారణం ఈ జఠరాగ్ని కామాగ్ని అని తెలుసుకుంటారు అప్పుడు వాటికి ప్రాముఖ్యం ఇవ్వరు వాటిని చల్లార్చడానికి తప్పులు పాపాలు చెయ్యరు ఆహారం మితంగా తీసుకుంటారు సంభోగానికి ప్రాముఖ్యం ఇవ్వరు ఎక్కువ సమయం ధ్యాన సాధనకు వినియోగిస్తారు అలా చేసే కొద్దీ వారిలో జ్ఞానాగ్ని ఇంకా ఇంకా ప్రజ్వరిల్లుతూ ఉంటుంది ఆ జ్ఞానాగ్నిలో వారు అంతకుముందు చేసిన పాపకర్మలు ఒక్కొక్కటి దగ్ధం అవుతూ ఉంటాయి అందుచేత కష్టాలు తగ్గుతూ ఉంటాయి ఆనందం పెరుగుతూ ఉంటుంది ఆ ఆనందానుభూతిని రుచి చూసి ధ్యాన సాధన ఇంకా తీవ్రతరం చేస్తారు జ్ఞానాగ్నిని ఇంకా ప్రజ్వరిల్లా చేస్తారు అలా తమ కర్మలన్నీ పూర్తిగా దగ్ధం చేసుకుంటారు శాశ్వత ఆనందాన్ని పొందగలుగుతారు అప్పుడు వారికి మరల శరీరం రాదు అంటే జన్మలు ఉండవు అప్పుడు వారిలో జఠరాగ్ని కామాగ్ని ప్రజ్వరిల్లే ఆస్కారమే ఉండదు వాటి వల్ల వారికి కలిగే దుఃఖం కూడా కలగదు దీన్నే మోక్షం లేక నిర్వాణం అంటారు అంటే ఎవరైతే జఠరాగ్ని కామాగ్నుల బారి నుండి బయటపడతారో వారిని మోక్షం పొందారు అంటారు ఇక్కడ గమనిస్తే ఈ జఠరాగ్ని కామాగ్ని మానవులను కోరికలతో దహించి వేస్తాయి కానీ జ్ఞానాగ్ని వారిని కోరికల నుండి బయట పడవేసి ఆ రెండు అగ్నుల బారి నుంచి కాపాడుతుంది దీన్ని బట్టి మనకి మనకేం తెలుస్తుందంటే మానవులకు జఠరాగ్ని కామాగ్ని నష్టం కలిగిస్తే జ్ఞానాగ్ని శాశ్వత లాభాన్ని చేకూరుస్తాయి అందుచేత ఆలోచిస్తే మానవులు ఈ జఠరాగ్ని కామాగ్నిని చల్లార్చడానికి ప్రయత్నించే బదులు ధ్యాన సాధన ద్వారా జ్ఞానాగ్నిని ప్రజ్వరిలా చేసుకుంటే వాటి బారి నుంచి రక్షించుకోగలుగుతారు ఎందుచేతనంటే వాటిని ఎంత చల్లార్చినా ఎన్నిసార్లు అలా చల్లార్చినా ఎన్ని జన్మలు చల్లార్చినా మరల మరల ప్రజ్వరిల్లుతూనే ఉంటాయి మానవులను దహిస్తూనే ఉంటాయి కానీ ఒక్క జ్ఞానాగ్నిలోనే అవి శ్రమిస్తాయి మానవులకు శాంతిని కలిగిస్తాయి అలా యోగులంతా ధ్యానం చేసి జ్ఞానాగ్నిని రగిలించుకొని మరి ఈ జఠరాగ్ని కామాగ్నిని అదుపు చేయగలిగారు వాటి ప్రభావం లేకుండా చేసుకోగలిగారు ఎప్పుడూ శాంతిగా ఆనందంగా ఉండటమే కాదు శాశ్వత ఆనందమైన ముక్తిని కూడా పొందగలిగారు అందుచేత రకరకాల ఆహారాలు అంటూ మాంసాహారం మొదలైనవి వేసి జఠరాగ్నిని రకరకాల స్త్రీలతో సంభోగించి కామాగ్నిని చలాచరం కాదు ధ్యానం ద్వారా జ్ఞానాగ్నిని ప్రజ్వరెల్లా చేసుకొని జఠరాగ్నిని కామాగ్నిని చల్లబరుచుకోవాలి శాంతిని పొందాలి ఆనందంగా జీవించాలి అందుచేత తెలుసుకోండి ఏ రకంగా చూసినా ఎవరికైనా ఆత్మజ్ఞానం తప్పనిసరి అని అర్థమవుతుంది మానవుడు కష్టాల నుంచి రోగాల నుంచి తాత్కాలికంగానే కాదు శాశ్వతంగా బయటపడాలి అంటే ఆత్మజ్ఞానమే మార్గం అంతకన్నా దారి లేదు కాక లేదు అందుకే యోగులంతా ఆత్మజ్ఞానాన్ని బోధించడం జరిగింది అందుచేత తెలుసుకోండి ఊరికే ధ్యానం చేస్తే రోగాలన్నీ పోవు వారిలో జ్ఞానం ఉదయిస్తేనే వాటి నుంచి పూర్తిగా బయటపడగలుగుతారు అందుచేత ధ్యానం చేసేవారు రోగాలు తగ్గాయా లేదా అని చూడడం కాదు జ్ఞానం పొందేమా లేదా అని చూడాలి సూక్ష్మంగా చెప్పాలి అంటే ఆత్మజ్ఞానం లేనివారు అంటే అజ్ఞానంలో ఉన్నవారు చెయ్యకూడని పనులు చేస్తారు కష్టాలు రోగాలు తెచ్చుకుంటారు వాటి నుంచి బయటపడడానికి వారు చేసే ప్రయత్నం వల్ల కొన్ని కష్టాల నుంచి బయటపడినట్టు కనిపించినా మరల కష్టాల్లో చిక్కుంటారు కారణం పాపాలు చేయడం మానలేదు కనుక ఇదంతా ఎందుకు జరుగుతుందంటే అజ్ఞానం వల్ల అంతేకాదు అజ్ఞానంలో ఉన్నవారు చెయ్యవలసిన పనులు చెయ్యరు పొందవలసిన లాభాలు జీవితంలో పొందలేరు అంటే అజ్ఞానం వల్ల రెండు రకాలుగా కూడా నష్టమే ఒకటి పాపాలు తప్పులు చేస్తూ కష్టాల పాలవుతారు నష్టపోతారు రెండు చెయ్యవలసిన పనులు చేయకపోవడం వల్ల లాభాలు కూడా పొందలేరు కానీ ఎవరైతే ధ్యానం చేసి అజ్ఞానాన్ని తొలగించుకొని ఆత్మజ్ఞానాన్ని పొందుతారో వారు చెయ్యకూడని పనులు చెయ్యకపోవడం వల్ల కష్టాలు రావు అంతేకాదు వారు చెయ్యవలసిన పనులు చేయడం వల్ల భవిష్యత్తులో అంతా మంచి జరుగుతుంది జీవితంలో లాభాలు పొందుతారు అంటే ఆత్మజ్ఞానికి ఏ రకంగా చూసినా జీవితంలో లాభమే ఆలోచిస్తే మానవునకు అంతకన్నా కావలసింది ఏముంది అంతేకాదు ఆత్మజ్ఞాని తన కర్మలు అన్నిటినీ దగ్ధం చేసుకుని శాశ్వత ఆనందాన్ని కూడా పొందగలుగుతాడు అంటే నిర్వాణాన్ని పొందుతాడు అంటే మోక్షాన్ని పొందుతాడు అసలు మానవ జీవిత లక్ష్యం అదే కదా ఈ విషయమే భగవద్గీతలో కూడా చెప్పబడింది యథైందమిద్దో దో అగ్ని భస్మా సాత్కూరితే అర్జున జ్ఞానాగ్ని సర్వకర్మాణి భస్మా సాత్కురితే తథ భగవద్గీతలో నాలుగో అధ్యాయంలో ముప్పై ఏడు శ్లోకం అర్జున బాగుగా ప్రజ్వరలింపజేయబడిన అగ్ని కట్టెలను ఏ ప్రకారముగా బూడిద చేయను ఆ ప్రకారమే జ్ఞానమని అగ్ని సమస్త కర్మలను భస్మం చేస్తుంది అంటే జ్ఞానాగ్నిలోనే కర్మలన్నీ దగ్ధమవుతాయి అలా కర్మలన్నీ రహితమైన వారికి జన్మ అన్నది ఉండదు దానినే మోక్షం అంటారు అంతేకాదు మానవ జీవిత లక్ష్యం గురించి కూడా కొంచెం మనం తెలుసుకుందాం ప్రతి మానవుడు జీవిత లక్ష్యంతో జీవించాలి లక్ష్యంతో జీవించిన మానవుడు జీవితాన్ని పూర్తిగా సద్వినియం చేసుకున్నవాడు అవుతాడు లేనివాడు ఆ జీవితాన్ని వ్యర్థం చేసుకున్నవాడు అవుతాడు లక్ష్యం లేకుండా నిర్లక్ష్యంగా జీవిస్తే జీవితం వ్యర్థమవుతుంది లక్ష్యంతో జీవిస్తే జీవితం అర్థవంతమవుతుంది మరి మానవుని లక్ష్యం ఏమిటి మానవుని లక్ష్యం రెండు రకాలు ఒకటి జీవిత లక్ష్యం రెండు సాధన లక్ష్యం ఒక రకంగా రెండు ఒకటే మరి ఎవరైనా సరే జీవిత లక్ష్యాన్ని సాధించాలి అంటే దానికి అనుగుణమైన సాధనను పెంచుకోవాలి సాధన చేస్తున్నప్పుడు ఆ సాధన యొక్క లక్ష్యం ఏమిటి అది జీవిత లక్ష్యాన్ని సాధించి పెడుతుందా లేదా అన్నది తెలుసుకోవాలి జీవిత లక్ష్యమే సాధన లక్ష్యం కావాలి మరి మానవ జీవిత లక్ష్యం ఏమిటి అంటే మానవుడు కష్టాల నుంచి సమస్యల నుంచి రోగాల నుంచి శాశ్వతంగా బయటపడడం అంటే మోక్షాన్ని పొందడం అది ఎలా సాధ్యం అంటే మానవుడు ఆత్మజ్ఞానం పొందినప్పుడు పొందినప్పుడే మరి ఆత్మజ్ఞానం ఎలా వస్తుంది ఆత్మకు సంబంధించినటువంటి జ్ఞానం ఆత్మను ఆశ్రయించినప్పుడే వస్తుంది మరి ఆత్మను ఆశ్రయించే మార్గం ఏది అంటే ఆత్మను ఆశ్రయించే మార్గమే శ్వాస మీద ధ్యాస ధ్యానం ధ్యాన సాధన ద్వారానే ఎవరైనా ఆత్మను ఆశ్రయించగలరు ఆత్మస్థితి పొందగలరు ఆత్మజ్ఞానాన్ని పొందగలరు అందుచేత మానవ జీవిత లక్ష్యాన్ని సాధించి పెట్టగల సాధన ధ్యానం అని తెలుసుకోవాలి అలాగే ధ్యాన సాధన యొక్క లక్ష్యం కూడా ఆత్మజ్ఞానమేనే తెలుసుకోవాలి అందుచేత ధ్యాన సాధన చేసేవారు సాధన లక్ష్యం మీద దృష్టి ఉంచాలి అసలు ఈ ధ్యానం దేనికోసం చేస్తున్నాం ఏ లాభం ఆశించి చేస్తున్నాం అన్న అవగాహన ఉండాలి కానీ ప్రస్తుతం ఎక్కువ మంది ఈ ధ్యాన సాధనను ఆరోగ్య సాధనగా భావిస్తున్నారు కొందరు మనశ్శాంతి పొందడానికి చేస్తున్నారు ఇంకొందరు సమస్యలు పరిష్కారం అవుతాయని ఇంకొందరు కోరిన కోరికలు నెరవేరుతాయని చేస్తున్నారు ఇంకా కొంతమంది రకరకాల అనుభవాలు వస్తాయని చెప్తున్నారు అంటే మూడో కన్ను తెరుచుకుంటుందని సూక్ష్మ యానం చేయవచ్చని మాస్టర్స్ కనపడి మెసేజ్లు ఇస్తూ ఉంటారని గత జన్మాలు చూసుకోవచ్చని చెప్తున్నారు కానీ ఇవేమీ జీవిత లక్ష్యం కాదు అందుచేత ధ్యానం రోగాల కోసం అనుభవాల కోసం కాదని తెలుసుకోవాలి వాటిని లక్ష్యంగా పెట్టుకుని ధ్యానం చేయడం కూడా దండగే కారణం ఏ యోగి ధ్యానం చేసినా ఏ ఋషి ధ్యానం చేసినా ఏ మహర్షి ధ్యానం చేసినా వారి లక్ష్యం ఒకటే ఆ లక్ష్యం కోసమే వాళ్ళంతా ధ్యానం చేశారు ధ్యాన మార్గంలోకి వచ్చారు వారు అన్నిటికంటే ధ్యానానికి ప్రాముఖ్యం ఇచ్చారు చివరికి లక్ష్యాన్ని సాధించారు జీవితాన్ని జన్మను సద్వినియోగం చేసుకున్నారు సహజంగా మానవుడు ఏ సమస్యలు లేకుండా వెళ్ళిపోతే చాలు అనుకుంటాడు కానీ అలా వెళ్ళడం గొప్ప కాదు వెళ్ళిన వాడు మళ్ళీ రాకుండా ఉంటేనే గొప్ప అదే అసలైన ఆనందం దానినే శాశ్వత ఆనందం అంటారు జన్మ లేకుండా చేసుకోవడం అంటారు నిర్వాణం అని కూడా అంటారు మరి అలా భూమి మీదకి రాకూడదంటే ఆత్మజ్ఞానం అనుభవపూర్వకంగా పొందాలి అదే మానవ జీవిత లక్ష్యం అందుచేత ఆ లక్ష్యమే ధ్యాన సాధన లక్ష్యం చేసుకోవాలి దానికోసమే సాధన చేయాలి మిగతా వాటి మీద దృష్టి ఉంచకూడదు ఈ విషయం కూడా వశిష్ఠుల వారు చెప్పడం జరిగింది ఆయన ఏం చెప్పారంటే నిర్వాణం నామ పరమం సుఖం ఏన పునర్జన్మన జాయితే మ్రితే దేవ లభ్యతే అంటే దేని ద్వారా అయితే జీవుడు మళ్ళీ ఈ సంసారంలో జన్మించడో మరణించడో అలాంటి పరమసుఖమే నిర్వాణం అది కేవలం జ్ఞానం చేతనే లభిస్తుంది అలాగే ఈ విషయం గురించి కొంచెం లోతుగా విశ్లేషణ చేస్తే అంతకన్నా వేరే దారి లేదని కూడా మనకి తెలుస్తుంది